సిరిని సిరి కడుపులో బిడ్డని కాపాడుకునే బాధ్యత మాది. నువ్వేం కంగారు పడమాకు ఉమ్మాదేవి, ప్రశాంతంగా పడుకో. బిడ్డ కాపది రాబోతండాది అని చెప్తాంటే నన్ను ప్రశాంతంగా పడుకోమంటావేందయ్యా? అయితే ఇప్పుడు ఏమంటావు ఉమ్మాదేవి? ఒకసారి సిరితోనే మాట్లాడాలా? ఇప్పుడు వాళ్ళు నిద్రపోతా ఉంటారు. జైన్ దుర్గి, నీ కోడలు భయపడి చస్తుందే. పనంటే ఇళ్ళు తుడవడం, అంట్లు కడగడం లాంటివి కాదని చెప్పు. ఆ పనులు కాదంటలే సింధు. అత్తయ్య, మరింకేంటి? మా నూరి దేవత, ఆ పోలారమ్మ తల్లికి మొక్కు తీర్చాల. మొక్క? అవును, అప్పుడే నువ్వు ఇంటి కోడలు అనిపించుకుంటావు. చేన్ దుర్గి, నువ్వు చేశావు కదా? చేశాను అత్తయ్య. అదే చెయ్యాల. ఈ మొక్కు తీరిస్తే మీరు శాంతించి వెళ్ళిపోతారా అత్తయ్య? వదినానమ్మా, అప్పుడే వెళ్ళిపోవద్దు. కొన్ని రోజులు ఇక్కడే ఉంటా. చేంది దుర్గి, నేను రావడం నీకు ఇబ్బందిగా ఉందా? చచా, అదేం లేదు అత్తయ్య గారు. ఈ వయసులో మీరు అంత దూరం నుండి రావడం పోవడం అంటే, అదీ కాక మీరు లేకపోతే మావయ్య గారికి ఏం తోచదు. అందుకని రావడం పోవడం నాకు మాత్రం సరదానా? నీ కోడల్ని క్రమశిక్షణలో పెట్టి ఈ ఇల్లు బాగు చేద్దామని వచ్చాను. ఈ మొక్కు తీరిపోతే అలాగే మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపోతాను. సింధు, అత్తయ్య గారు వెళ్ళిపోతారట. మొక్కు తీరాక దుర్గి. నానమ్మా, వెళ్ళిపోతావా? అప్పుడే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? ఇక్కడే ఉన్నానమ్మా, ప్లీజ్. లేదు సంజు, ఆడ మీ తాత ఎదురు చూస్తా ఉంటాడు. నువ్వు ఇంకా చూస్తూ నిలబడ్డావేంది? నీ కోడలిని తయారవ్వమని చెప్పు. అలాగే అత్తయ్య. సింధు, సింధు, ఈ దెబ్బతో సింధు కూడా మన ఇల్లు వదిలి పారిపోతుంది. సిరి, పర్మిషన్ లేకుండా మీ మటుకు మీరు మీ అత్తగారు ఆత్మ చెప్పిన దానికల్లా సరే అలాగే అంటూ తలాడిస్తున్నారు. నా వల్ల కాదు కాక కాదు, నేను ఏ మొక్కు తీర్చను, తీర్చలేను. నిన్నటిదాకా ఆ పనులు ఈ పనులు అంటూ అడ్డమైన పనులు నాతో చేయించి ఊపిరి పీల్చుకోకుండా చేశారు. ఇప్పుడు మొక్కు పేరుతో నా ప్రాణం తీసేస్తుంది. నాకు తెలుసు, మీరు ఏమనుకున్నా సరే నేను ఇందుకు ఒప్పుకోను. నువ్వు ఈ మొక్కు తీర్చాల్సిందు, నీ మంచిగా చెప్తున్నాను, అర్థం చేసుకో. ఏంటి నా మంచి కోసం అంటే, నాతో గొడ్డులో చాకరీ చేయించుకోవడమా మంచిది? అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. సింధు, నువ్వు కోపంతో మాట్లాడుతున్నావు, ప్రశాంతంగా ఆలోచిస్తే అన్నీ నీకే అర్థమవుతాయి. ఏమర్థమవుతాయండి? భూతవైద్యుడు చెప్పిన మాటలు మర్చిపోయావా? ఆత్మ చెప్పినట్టు మనం వింటే శాంతించి వెళ్ళిపోతుంది అని మర్చిపోయావా? ఈ మొక్కు తీర్చేసావనుకో, మా అత్తగారి ఆత్మ వెళ్ళిపోతుంది. అప్పుడిక నీకు ఏ ఇబ్బంది ఉండదు. అందుకే ఇంతగా చెప్తున్నాను. కన్ఫర్మ్ గా వెళ్ళిపోతుందా అంటే? వెళ్ళిపోతుంది, అత్తయ్య చెప్పింది కదా సింధు, నా మాట నమ్ము. వెళ్ళకపోతే నేను బ్రతిమలాడి పంపిస్తాను, సరేనా? అయినా కుదరదంటే మళ్ళీ అదేంటి? మొక్కంటే ఇంకా టార్చర్ పెడుతుందో, కమిటీ అయితే చచ్చినట్టు చేయాలి.
చేయలేదంటే క్రమశిక్షణ తప్పుతున్నావని మళ్ళీ కొరడతో కొడుతుంది. ఇప్పటికే వల్లంతా బాతలు తేలలా కొట్టింది. ఇంక నా వల్ల కాదంటే అయ్యో మొక్కంటే ఏం ఉండదు సింధు. పొంగల్ చేయడం, పోలేరమ్మ చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అంతే. నిజంగా అంతేనా? అంతే సింధు. నువ్వేం భయపడకు, ఇంతకు ముందు చాలా మంది చేయడం నేను చూశాను కదా. నా మాట విని ఒప్పుకో. దీనికి ఒప్పుకున్నావంటే ఇక నీకు సంజయ్ పెళ్లికి ఏ అడ్డంకి ఉండదు. మా అత్తగారు కూడా నేను కోడలుగా సరే అంటే మీ మావయ్య కూడా ఎదురు చెప్పరు. ఏంది పెద్దిరెడ్డి వాళ్ళంతా మొక్కు తెచ్చుకోనికి పోలేరమ్మ కడగబోతా ఉన్నారు. అమ్మా, శివయ్య అంటే ఏంటో అక్క అన్నలకు తెలిసొచ్చే టైం వచ్చినది. సిరి అత్తారింట్లో ఒక శవం లేవాలని నువ్వు అడిగినావు కదా, తొలి శవం ఈ రోజు లేవబోతుండదే. సిరి సంతోషానికి ఈ రోజే ఆఖరి రోజు. చెప్పింది గుర్తుండాది కదా, తల నరికి తీసుకురండి. అది చూసి మా అమ్మ సంతోషపడతాది. అలాగేనా, వెళ్ళండ్రా. శివయ్య, ఆ పగోళ్ల చావు వార్త వినాలని ఆత్రంగా ఉందిరా. విందుగాని ఓపిక పట్టమ్మా, మనోళ్ళు చంపేస్తారు. మొక్కేలా తీర్చాలి? నేను సిరినత్తయ్యా. ఇంకా మా అత్తగారు ఆత్మ నీ ఒంటి మీదకి రాలేదనుకుంటా. మొక్కు తీర్చాలన్నారే కాని ఎలా చేయాలో చెప్పలేదు. మళ్ళీ ఏదైనా తేడా వస్తే తాట తీస్తారు. ఇప్పుడెలా చేయాలి? సరే సరే సింధు, అమ్మవారికి దండం పెట్టుకుని 11 ప్రదక్షిణాలు చేయమ్మా, సరిపోతుంది. అలాగే అంటే అమ్మో, అత్తాత్మ వచ్చేసింది. చేంది దుర్గి, 11 ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందంటున్నావు? అంతేగా అత్తయ్య, నేనప్పుడు అలాగే చేశాను కదా. ఆ రోజులు ఈ రోజులు ఒకటేనా మారలా? మొక్కులు కూడా మారతాయి మరి, పైగా నీ కోడలు క్రమశిక్షణ తెగ తప్పుతోంది. దాని తల విరుసు, ఒంటి పొగరు అన్ని తగ్గాలి దొరికి. మళ్ళీ ఏ తప్పు చేయకుండా తుప్పు వదలగొట్టాలా. ఇంతకీ ఏం చేయమంటారు అత్తయ్య? తల మీద నిప్పులు కుండ పెట్టుకునే, మోకాళ్ల మీద పోలరమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేయాలా. ఏంటి, తల మీద నిప్పుల కుండ, మోకాళ్లతో ప్రదక్షిణలా? అలా చేస్తే పైనుంచి కింద వరకు మండిపోతుంది తెలుసా?
మంట తగిలితేనే క్రమశిక్షణ వంట పడుతుంది. నేను చేయను. దుర్గే చేయదంట. ఈ మొక్కు తీర్తేనే వెళ్ళిపోదాం అనుకున్నా. నీ కోడలు నన్ను వెళ్ళనిచ్చేలా లేదు. ఉంటా, క్రమశిక్షణలో పెట్టేదాకా ఇక్కడే ఉంటా. వద్దత్తయ్యా, మీరు తొందరపడి ఆ నిర్ణయం తీసుకోకండి. సింధుకు నేను చెప్తానుగా. వద్దు సింధు, నువ్వు చేయొద్దు. అవును, ఈ ముక్కు తీర్చకూడదు. నువ్వు ఒప్పుకోకు సింధు. మీకేమైంది సింధు? ఈ ముక్కు తీర్చకపోతే మా అమ్మ మన ఇంట్లోనే ఉండిపోతుంది. ఇంజక్క రోజు మా అమ్మను చూసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అవునమ్మా, నానమ్మ మన ఇంట్లోనే ఉంటే రోజు క్రమశిక్షణ అలవాటు అవుతుంది, నానమ్మని చూడొచ్చు. మీరు చూస్తూ ఉంటారు, మాకు వాస్తు ఉంటుంది. సింధు, నా మాట వినమ్మా. ఇప్పటికే చాలా కష్టపడ్డావు. ఈ మొక్కు కూడా కష్టమనుకోకుండా తీర్చేస్తే ఇంకా మా అత్తగారితో మనకే ఇబ్బంది ఉండదు, వెళ్ళిపోతుంది. లేదంటే రోజు క్రమశిక్షణ కొరడా. ఆలోచించుకో. ఆత్మశాంతిస్తే వెళ్ళిపోతుంది సింధు, మనకు మనశ్శాంతి దొరుకుతుంది. కాదనకు. సరే అంటే. అమ్మయ్య, అత్తయ్య ఒప్పుకుంది. ఒప్పుకుందని గొప్పలు పోకు దుర్గి. పడే దెబ్బలు వచ్చే ముప్పులు దాటుకొని సక్రమంగా మొక్కు తీర్చమను, అప్పుడు ఒప్పుకుంటాను. ఆంటీ, భయంగా ఉంది. తప్పదు సింధు, కాస్త ఓర్చుకో. వేడిగా ఉందా సింధు? లేదండి, ఐస్ గడ్డ తల మీద పెట్టినంత చల్లగా ఉంది. మండిపోతుంది ఇక్కడ. మోకాళ్ళ మీద కూర్చో సింధు. ప్రదక్షిణ చేయాలి కదా సింధు. మాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు. నువ్వు కూర్చో సింధు. మెల్లగా అడుగులు అడుగు వేస్తూ ప్రదక్షిణాలు చెయ్యమ్మా. అడుగులు అడుగు వేయటానికి ఇవి కాలు కాదంటే మోకాళ్ళు. చర్మం ముడి రక్తం వస్తుంది. సరే, ఎలాగోలా జాగ్రత్తగా చెయ్యి. ప్రదక్షిణ చేసే ముందు కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టాలమ్మా. ఇదొకటి చచ్చిందా నా ప్రాణానికి. త్వరగా కానివ్వండి ఆంటీ, మోకాళ్ళు నొప్పిగా ఉన్నాయి. అయ్యో, కొబ్బరికాయలు కారులోనే మర్చిపోయానే. నేను తెస్తాలే ఉండు.
పందుల గారు ఏంటండి ఇంత సేపు ఇక మొదలు పెట్టండి అమ్మా శివయ్యా చావు వార్త ఇంకా మన చెవున పడలేదేందిరా చెవులతో వింటం దేనికమ్మా కళ్ళతోనే చూద్దు గాని తొందరపడకు మనోళ్ళు పగోళ్ళ తలల్ని తీసుకొస్తారు చూడాలని తొందర పడతా ఉంటారుగా చూడండి ఒకటి కాదు రెండు కాదు మొత్తం నాలుగు చావులు చూసి ఆనందించండి
అంతా సరిపోతా ఉండవు. ఓహో, పగోళ్ల తలలు చూస్తాము అనుకుంటే మనోళ్ల తలలు చూడాల్సి వచ్చింది ఇందానా? శివయ్య, ఏందిరా నువ్వనేది? మీ అక్కని చంపుతావా? అవునమ్మా, నన్నే సంపనికి కత్తెత్తినాది. ఇంతవరకు నీ చిన్న కొడుకు మీద ఎవరు చెయ్యేత్తలేదో అట్టంటది ఇంద్రాని నా మీదే కత్తెత్తినాది.